పొలిటీషియన్ గా పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజన్ లో ఉన్నారా అని ఎప్పుడేం చేస్తారో ఏం మాట్లాడతారో క్యాడర్ కి అంత చిక్కట్లేదు బీజేపీతో పొత్తుంటారు ప్రతి విషయంలోనూ ఆ పార్టీతో విభేదిస్తూ ఉంటారు మన జీహెచ్ఎంసీ ఎన్నికలు గానీ ఇప్పుడు తిరుపతిలో పోటీ విషయంలో గానీ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గానీ ఆయన ముందు చెప్పిన దానికి తర్వాత చెప్పిన దానికి పూర్తి భిన్నంగా ఉంది గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చిన పవన్ ప్రకటన ఇప్పుడు చర్చకు దారితీసింది ఎన్నికలు అయ్యి అవ్వగానే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని చెప్పుకున్నారు సాధారణంగా ఒక పార్టీ మరో పార్టీతో ఎన్నికల ముందు మాత్రమే పొత్తులు అవగాహనలు పెట్టుకుంటుంది కానీ పవన్ కళ్యాణ్ ఎన్నికలకు 4.5 ఏళ్లు ఉండగానే బీజేపీతో చేతులు కలిపేశారు అది అప్పట్లో చర్చనీయాంశమైంది ఏం ఆశించారో ఏమి సాధించాలని పొత్తు పెట్టుకున్నారో ఇప్పటికీ అస్పష్టతే అలా అని బీజేపీతోనైనా సఖ్యతతో ఉన్నారా అంటే లేనట్టే కనిపిస్తుంది ఆయన ప్రవర్తన తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని జనసేన బీజేపీ అనుకున్నాయి బీజేపీ ఒక అడుగు ముందుకేసి తామే అక్కడ పోటీ చేయబోతున్నట్లు తమదే సీట్ అన్నట్లు తిరుపతిలోనే ప్రకటించుకుంది ముందు ఉమ్మడి అభ్యర్థిని పోటీ పెడదామనుకున్నారు అయితే పవన్ ను ఒప్పించొచ్చు అనుకున్నారో ఏమో గాని సోము వీర్రాజు ఉప ఎన్నికపై ప్రకటన చేశారు ఇది జనసేనానికి ఆగ్రహం తెప్పించింది అదే తిరుపతిలో మీటింగ్ పెట్టి బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై ఫైర్ అయ్యారు తిరుపతిలో తమకంటే బలం ఎవరికుందని క్షేత్రస్థాయిలో చూస్తే అర్థమవుతుందని అన్నారు అది చూసిన వారంతా తిరుపతి సీటును జనసేన వదలదు అనుకున్నారు హైకమాండ్ చెప్పిందో సోము వీర్రాజు తనంతట తానే వచ్చారో తెల్లారేసరికి పవన్ ఆఫీస్ లో ప్రత్యక్షమయ్యారు మళ్ళీ సేమ్ సీన్ బాయి బాయి అనుకున్నారు కట్ చేస్తే చల్లారిపోయారు నాడు సోము వీర్రాజు ప్రకటన మీద అగ్గి మీద గుగ్గిలమైన పవన్ చివరికి బీజేపీ పోటీ చేయడానికే అంగీకరించారు అభివృద్ధి కోసం జనసేన త్యాగమన్నారు పొత్తులో ఉన్న రెండు పార్టీల్లో బీజేపీ గెలిస్తేనే అభివృద్ధి ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేన గెలిస్తే అభివృద్ధి జరగదు అన్నట్లు చెప్పుకొచ్చారు పైకి జనసేన అని చెప్పిన కారణం అభివృద్ధి అయినప్పటికీ లోపల మరేదైనా ఒప్పందం ఉందో తెలియదు ఇంతదానికి అప్పుడు అంతలా ఫైర్ అవ్వడం ఎందుకో క్యాడర్ కు అంతు చిక్కలేదు సేమ్ సీన్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కనిపించింది ఏపీలో బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ అవసరం జీహెచ్ఎంసీలో లేదు అనుకున్నారో లేక లేనిపోని సమస్య అనుకున్నారో తెలంగాణ నాయకులు ఆయనతో సంప్రదించలేదు దీంతో గ్రేటర్ లో విడిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసుకుంది కట్ చేస్తే కిషన్ రెడ్డి తదితర బీజేపీ తెలంగాణ పెద్దలు పవన్ తో భేటీ అవ్వడం ఆయన శాంతించడం వెంట వెంటనే జరిగిపోయాయి తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి జనసేన ఈ ఎన్నికలను పట్టించుకోలేదు గ్రేటర్ లో లాగా బీజేపీ కూడా జనసేనను పట్టించుకోలేదు జనసేన కూడా పోలింగ్ రోజు వరకు పట్టించుకోనట్టే కనబడింది పార్టీ ఆవిర్భావ దినోత్సవ రోజున హఠాత్తుగా పవన్ కళ్యాణ్ తెలంగాణ బీజేపీ మీద మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ కేంద్ర నాయకత్వం మర్యాద ఇస్తున్నా తెలంగాణ నాయకత్వం చులకనగా చూస్తుందన్నారు పోలింగ్ మొదలయ్యి 3 గంటలైంది అప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థి వాణికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు పవన్ జనసేనాని ప్రకటనతో కేడర్ అవోకయ్యారు పొత్తు ధర్మాన్ని బీజేపీ తెలంగాణ నాయకత్వం పాటించకపోవడం అనే దాన్ని పక్కన పెడితే బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీకి మద్దతు ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది పవన్ కళ్యాణ్ లెక్కలేంటో ఎవరికీ అంతు చిక్కట్లేదు